సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీ మహాకవి గురదాడ వెంకట అప్పారావు జయంతి సందర్భంగా వారి తొలి తెలుగు ఆధునిక కథానిక దిద్దుబాటు వినిపిస్తున్నది పప్పు భోగారావు గురదాడ వెంకట అప్పారావు ప్రముఖ తెలుగు రచయిత తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారుల్లో ఒకరు హేతువాది పంతొమ్మిదవ శతాబ్దంలోనూ ఇరవయ్యవ శతాబ్ది మొదటి దశకంలోనూ అతను చేసిన రచనలు ఈనాటికి ప్రజల మన్ననను పొందుతున్నాయి అతను ప్రజలందరికీ అర్థమయ్యే వాడుక భాషలో రచనలు చేశారు వీరి కన్యాశుల్కం నాటకానికి లోకంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఈ నాటకంలో అతను సృష్టించిన గిరీశం మధురవాణి రామప్ప పంతులు మొదలైన పాత్రలు ప్రఖ్యాతి పొందే అభ్యుదయ కవితా పితామహుడు అని బిరుదు పొందిన అప్పారావు తెలుగు సాహిత్యంలో వాడుక భాష వరవడికి కృషి చేసిన వారిలో ముఖ్యుడు అతనికి కవిశేఖర అనే బిరుదు ఉంది అప్పారావు విశాఖ జిల్లా ఎస్ రాయవరంలో మేనమామ ఇంట్లో పద్దెనిమిది వందల అరవై రెండవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీన వెంకటదాసు కౌశల్యమ్మ దంపతులకు జన్మించారు అతనికి శ్యామలరావు అనే తమ్ముడున్నాడు అప్పారావు కుటుంబం వారి తాతల కాలంలో కృష్ణా జిల్లా గురదాడ గ్రామం నుండి విశాఖ మండలానికి వలస వచ్చింది అప్పారావు తండ్రి విజయనగరం సంస్థానంలో పేష్కారుగా రెవెన్యూ సూపర్వైజర్గాను ఖిలేదారుగాను పనిచేశారు తన పదవ ఏట వరకు అప్పారావు చీపురుపల్లిలో చదువుకున్నాడు తర్వాత వారి తండ్రి కాలం చేయటంతో విజయనగరానికి వచ్చారు ఇక్కడ చాలా పేదరికంలో వారాలు చేసుకుంటూ చదువు కొనసాగించాడు ఈ సమయంలో అప్పటి ఎంఆర్ కళాశాల ప్రధానాధ్యాపకులు సి చంద్రశేఖర శాస్త్రి ఇతన్ని చేరదీసి ఉండడానికి చోటిచ్చాడు పద్దెనిమిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో మెట్రికులేషన్ పూర్తి చేసి తర్వాత పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో ఎఫ్ఏ చేశాడు ఇదే సంవత్సరంలో ఎంఆర్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా చేరాడు విజయనగరంలో బిఏ చదువుతున్నప్పుడు వాడుక భాషా ఉద్యమ నాయకుడు గిడుగు రామ్మూర్తి అతనికి సహాధ్యాయి వారిద్దరూ ప్రాణ స్నేహితులు ప్రతి ఏటా గురజాడ జన్మదిన వేడుకను ఎసరాయవరం ప్రజలు ఘనంగా నిర్వహిస్తారు పద్దెనిమిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో అప్పారావు అప్పల నరసమ్మ గారిని వివాహం చేసుకున్నాడు వీరికి ముగ్గురు సంతానం ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు పద్దెనిమిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో మొదటి కుమార్తె లక్ష్మీ నరసమ్మ జన్మించింది పద్దెనిమిది వందల తొంభైవ సంవత్సరంలో కుమారుడు వెంకటరామదాసు పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో రెండవ కుమార్తె కొండయ్యమ్మ జన్మించింది అప్పటి కళింగరాజ్యంగా పేరు పొందిన విజయనగరంలోనే అప్పారావు నివసించారు విజయనగర సంస్థాన పూసపాటి గజపతి రాజులతో అతనికి మంచి సంబంధాలు ఉండేవి పద్దెనిమిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో విజయనగరం కాంగ్రెస్ పార్టీ సమావేశంలో అతను మొదట ప్రసంగించాడు ఇదే సమయంలో సాంఘిక సేవకై విశాఖ వాలంటరీ సర్వీసులో చేరారు పద్దెనిమిది ఎనభై సంవత్సరంలో ఆనంద గజపతి డిబేటింగ్ క్లబ్కు ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు తమ్ముడు శ్యామలరావుతో కలిసి ఆంగ్లంలో పద్యాలు రాశాడు వీరు రాసిన ఆంగ్ల పద్యం సారంగధర ఇండియన్ లీషర్ అవర్లో చదివినప్పుడు అందరూ మెచ్చుకున్నారు అప్పుడే కలకత్తాలో ఉన్న రీసెంట్ రాయిట్ ప్రచురణకర్త శంభుచంద్ర ముఖర్జీ విని అప్పారావును తెలుగులో రచన చేయడానికి ప్రోత్సహించాడు ఆంగ్లంలో ఎంత గొప్పగా రాసినా అది పరభాషేనని తన మాతృభాషలో వారు ఇంకా గొప్పగా రాయగలరని అన్నాడు ఇండియన్ లీషర్ అవర్ ఎడిటర్ గుండుకుర్తి వెంకటరమణయ్య కూడా అతనిని ఇదే త్రోవలో ప్రోత్సహించాడు పద్దెనిమిది వందల తొంభై సంవత్సరంలో విజయనగర సంస్థానంలో సంస్థాన శాసన పరిశోధకునిగా గురజాడ నియామకం పొందాడు పద్దెనిమిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో మహారాజా ఆనంద గజపతి చిన్న వ్యాధితో కాలం చేసినప్పుడు రీవ మహారాణి అప్పలకొండయ్యాంబార్లకు వ్యక్తిగత కార్యదర్శిగా అప్పారావు నియమితులయ్యారు పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో మహారాజా కాలేజీ వారి పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరారు పద్దెనిమిది వందల ఎనభై ఆరులో డిప్యూటీ కలెక్టర్ కార్యాలయంలో హెడ్ క్లర్క్ పదవిని పద్దెనిమిది ఎనభై ఏడులో కళాశాలలో అధ్యాపక పదవిని నిర్వహించారు పద్దెనిమిది వందల ఎనభై ఆరులో రాజావారి ఆస్థానంలో చేరారు పంతొమ్మిది వందల పదకొండులో మద్రాసు యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ స్టడీస్లో సభ్యత్వం లభించింది గిడుగు రామ్మూర్తితో కలిసి వాడుక భాషా వ్యాప్తికి ఉద్యమించాడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కన్యాశుల్కం నాటకాన్ని పద్దెనిమిది వందల తొంభై ప్రాంతాల్లో పూర్తి వాడుక భాషలో రచించాడు ఆ రోజుల్లో ప్రబలంగా ఉన్న కన్యాశుల్కం వేశ్యావృత్తి వంటి దురాచారాలపై విమర్శ ఈ నాటకానికి కథావస్తువు పద్దెనిమిది వందల తొంభై రెండవ సంవత్సరంలో నాటకపు తొలిపు దర్శన జరిగింది పద్దెనిమిది వందల తొంభై ఏడులో కన్యాశుల్కం తొలి కూర్పును మహారాజా ఆనంద గజపతికి అంకితమిచ్చాడు పంతొమ్మిది వందల పదిలో రాసిన దేశమును ప్రేమించమన్న అనే దేశభక్తి గీతం ఎంతో ప్రసిద్ధి పొందింది పంతొమ్మిది వందల పదకొండులో స్నేహితులతో కలిసి ఆంధ్ర సాహిత్య పరిషత్తును ప్రారంభించాడు ఇరవయో శతాబ్ది తొలినాళ్ళలో జరిగిన వ్యావహారిక భాషోద్యమంలో గురదాడ అప్పారావు తన సహాధ్యాయ గిడుగు రామమూర్తి పంతులతో కలిసి పోరాటం తెలిపారు వారిద్దరూ కలిసి పత్రికల్లో సభల్లో మద్రాసు విశ్వవిద్యాలయంలో గ్రాంథిక భాషావాదులతో అలసట ఎరగకుండా తలపడ్డారు గిడుగు వాదనా బలానికి గురదాడ రచనాశక్తి వ్యావహారిక భాషోద్యమానికి వినియోగపడ్డాయి పంతొమ్మిది వందల పదమూడులో అప్పారావు పదవి విరమణ చేశారు మద్రాసు విశ్వవిద్యాలయం వారు ఫెలోతో గౌరవించారు యాభై మూడు సంవత్సరాల వయసులో పంతొమ్మిది వందల పదిహేను సంవత్సరం నవంబర్ ముప్పైయ తేదీన గురదాడ అప్పారావు స్వర్గస్థులయ్యారు తలుపు 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 తెరవలేదు గదిలో గడియారం టింగుమని గంట కొట్టింది ఎంత ఆలస్యం చేస్తని బుద్ధి గడ్డి తిన్నది రేపటి నుంచి జాగ్రత్తగా ఉంటాను చల్లా పోయి సానిదాని సరదాలో మనసు లగ్నమైపోయింది ఒక్క పాట తోటి కుదరలేదు పాడే మనిషి మీది కూడా మనసు పరిగెత్తుతుంది లేకుంటే నేను పోకిరీ మనిషిలాగా పాట ముగిసిన దాకా ఏమిటి ఏదో ఒక అవకాశం కలుగు చేసుకుని దానితో నాలుగు మాటలు ఆడటపు ఆసక్తి ఏమిటి ఇదిగో లెంపలు వాయించుకుంటున్నాను రేపటి నుంచి పాటకు వెళితే ఒట్టు ఒట్టు వేసుకోరాదు అదో నియమం వచ్చింది కదూ మరి వెళ్ళను నిశ్చయం నిశ్చయం గట్టిగా గాని ఆయన కమలని లేవగలదు మెల్లిగా తలుపు తట్టి రౌండ్ లేపగలిగితేనా చప్పుడు లేకుండా పక్క చేరి పెద్ద మనిషి వేషం వెయ్యవచ్చు గోపాలరావు తలుపు చేతనంటగానే రెక్క విడబారింది అరే ఇదేమి చెప్పమా అనుకుని తలుపు మెల్లిగా తెరిచేసరికి నడవలో దీపం లేదు నాలుగేళ్ల వాకిలి దాటి పడకగది తలుపు తీసి చూస్తే దానిలోనూ దీపం లేదు చప్పుడు లేకుండా అడుగు వేస్తూ మంచం దరికిపోయి కమలిని మేలుకుని ఉన్నదా నిద్రించుతున్నదా అని కనిపెట్ట ప్రయత్నించిన గాని ఏర్పరింప లేకపోయినాడు బల్ల మీద తడివి అగ్గిపెట్టె తీసి ఒక పుల్ల వెరిగించాడు మంచం మీద కమలిని లేదు నిశ్చేష్టుడైపోయినాడు చేతి నుంచి అగ్గిపుల్ల రాలింది గదిని అతని మనస్సును చీకటి కమ్మింది వెర్రి శంకలు అంతకు వెర్రి సమాధానాలు మనసును పుట్టుతూ గిట్టుతూ వ్యాకులత కలుగజేశాయి బుద్ధి తక్కువ చేసినందుకు తనయందో కానరామికి కమలిని ఎందో ఏర్పరింపరని కోపావేశం కలిగింది నట్టివాకిట వచ్చి నిలబడ్డాడు చుక్కల కాంతిని నౌకరుగాని దాశీగాని కానరాలేదు తిరిగి గదిలోకి పోయి దీపం వెలిగించి గది నాలుగు ముఖాలా పరికించి చూశాడు కమలిని ఎక్కడా కానరాలేదు వీధి గుమ్మం దగ్గరికి వెళ్ళి తలుపు తెరిచి చూసేసరికి వీధి నడుమ చుట్ట కాలుస్తూ తల ఎత్తి ఆకాశం మీద చుక్కల్ని చూస్తూ రాముడు కనబడ్డాడు రామా అని గోపాలరావు పిలిచాడు రాముడి గుండె జల్లు మంది నోట్లో చుట్ట జారి కింద పడ్డద్దే రావేధావా కాళ్ళు ఇర్చుకుంటూ రాముడు దగ్గరకొచ్చాడు మీ అమ్మేదిరా మాయమ్మ బాబు మా కొంపలో ఉన్నది నీ అమ్మ కాదురా బుద్ధిహీనుడా నా భార్యరా ఆ మాటతో రాముడికి మతిపోయింది ఆలోచించుకుని అన్నాడు ఎక్కడుంటారు బాబూ అమ్మగోరు గదిలో తొంగున్నారు బాబూ ఇంట్లో ఎక్కడా లేదురా వేదావా ఇల్లు విడిచి నువ్వెక్కడికి పోయిరావురా రాముడు మొహం చేసుకుని నౌకరోడికి కాళ్ళను వస్తుంది నొస్తుంది బాబూ పెద్దయ్యోరు మరీ మరీ అప్పసిప్పి వెళ్ళినారు కందా అమ్మగారిని ఒక్కరిని ఒగ్గేసి నిసిరాత్రి ఆడ సానమ్మగారి రావుడు ఊపి మీద రెండు వీసి గుద్దులు పడ్డాయి సంపేజారు బాబూ అని రావుడు నేల కూలబడ్డాడు గోపాలరావు దయగలవాడు వెంటనే కోపం దిగజారి పశ్చాత్తాపం కలిగింది రావుణ్ణి చేతలేవనెత్తి వీపునివిరి కోపం పట్టలేక పశువులే ఆచరిస్తని అనుకుంటూ గదిలోకి తీసుకువెళ్ళాడు కుర్చీ మీద తాను కూచుని రామా రామా ఏమాయిరా అని దైన్యంతోటి అన్నాడు రాముడు ఈ తట్టు ఆ తట్టు చూసి ఏటో మాయలా ఉంది బాబు అన్నాడు పుట్టింటికి గానీ వెళ్ళి ఉండునా అంతోరు కారణా బాబూ కోపగించితే చెప్పజాలను గాని ఆడోరు చదువుకుంటే ఏటవుతాది బాబు విద్య విలువ నీకేం తెలుసురా రామా అని గోపాలరావు మోచేతులు బల్లపైన అనిచ్చి ఆ నడుమ శిరస్సు ఉంచి తలపోస్తూ ఉన్నంతలో ముద్దురొలికే కమలిని చేబురాలిన ఉత్తర ఒకటి బల్ల మీద కనపడ్డది పైకి చదివాడు అయ్యా ప్రియుడా పోయి అయ్యా కాడికొచ్చిందా పెయ్యపోయిందా బాబూ మూర్ఖడా ఊరుకో అయ్యా పది మీ రాత్రుడింటికి నేను ఎరుగను మీటింగులకు పోచుంటి మంటిరి లోకోపకారమునికై ఉద్యమముల నిద్రమాని చేయుచుంటి మంటిరి మా చెల్లుల వలన నిజము మేర్చితిని నుండుటను కదా మీరున్నూ కళ్ళలు పలకవలసొచ్చెను నేను పుట్టింటనున్న మీ స్వేచ్ఛకు నిర్బంధమును అసత్యమునకు అవకాశమును కలుగుకుండును మీచే దినదినమునూ కన్నా మీ త్రోవకు అడ్డుగనుండకుండుటియే పతి మేలు కోరిన సతికి కర్తవ్యము కదా నేను ఈ రేయి కన్నవారింటికి చనియద సంతసింపుడు వెచ్చముగాక ఏ పాటి మిగిలియున్నా దయనుంచుడు ఉత్తరం ముగించి నేను పశువును అని గోపాలరావు అనుకున్నాడు అదేడు బాబు అలా చెలవిస్తారు శుద్ధ పశువును రాముడు అతి ప్రయత్నం చేత నవ్వు ఆచుకున్నాడు గుణవతి విద్యావతి వినయ సంపన్నురాలు నా చెడు బుద్ధికి తగిన శాస్త్రి చేసింది అమ్మగారు ఏడు చేసినారు బాబు పుట్టింటికి వెళ్ళిపోయింది కాని నీకు తెలియకుండా ఎలా వెళ్ళిందిరా రాముడు రెండు అడుగులు వెనక్కి వేసి నాన్ తొంగున్నాను కావాలి బాబు అలిగితే చెప్పసాలను కాని బాబూ ఆడదాయి చెప్పకుండా పుట్టినోరింటికి వెళ్తా ఉంటే లెంపలో వయించి కూకోబెట్టాలి గాని మొగోరులాగా రాతలు కోతలు మప్పితే ఉడ్డోరం పుట్టదా బాబూ ఓరి మూర్ఖుడా భగవంతుని సృష్టిలోకల్లా ఉత్కృష్టమైన వస్తువు విద్యనేచ్చిన స్త్రీరత్నమే శివుడు పార్వతికి సగం దేహం పంచి ఇచ్చాడు కాదా ఇంగ్లీష్ వాడు భార్యని బెటర్ ఆఫ్ అంటాడు అనగా మొగుడు కన్నా దొడ్డది అన్నమాట బోధపడ్డదా నాకేం బోధ కాలేదు బాబు రావుడికి నవ్వు అణచుకోవడం అసాధ్యం కావచ్చింది నీ కూతుర్ని బడికి పంపిస్తున్నాం కదా విద్య యొక్క విలువ నీకే బోధపడుతుంది మీ వాళ్ళకంటే అప్పుడే దానికి ఎంత నాగరికత వచ్చిందో చూడు ఆ మాట అలా ఉన్నాయి కానీ ఇప్పుడు నువ్వు నేను వెంటనే బయలుదేరి చంద్రవరం వెళ్ళాలి నే వెళ్ళడానికి సెలవు దొరకదు నువ్వు నాటి నౌకరివి నీ మీద కమలనికి ఇష్టం కనుక నువ్వే వెళ్ళడం మంచిది వెళ్ళి కమలినిని పిలుచుకురా సెలవైతే ఎల్లా వెళ్తాను ఆ రానంటే ఇందా పది రూపాయలు బతిబాలు తీసుకొస్తే వట్ట ఆయన మరి పది రూపాయలు ఇస్తాను సితం అయితే ఏడు చెప్పాలో తెలుసునా ఏటా బాబు చెప్పకుండా లేచి రావడం మా మంచి పని చేసినారమ్మా బాబునయ్యి పగలేసినారు రండి రండమ్మా అని చెప్తాను నన్ను క్షమించి దెబ్బ మాట మరిచిపో కమలినితో ఎన్నడూ దెబ్బల మాట చెప్పబోకు ఈ మాట జ్ఞాపకం ఉంచుకుంటావు కదా శితం నువ్వు కమలినితో చెప్పవలసిన మాట లేవో చెబుతాను బాగా చెవ్గి విను పంతురికి బుద్ధి వచ్చిందను అదేడు బాబు నీకెందుకు నే అన్న మాట గట్టిగా జ్ఞాపకం ఉంచుకుని చెప్పు పంతుడికి బుద్ధి వచ్చింది అను మరి ఎన్నడూ సానులు పాట వినరు గట్టి ఒట్టు వేసుకున్నారు మరిచిపోయి అన్నాను ఆ మాట అరకు ఇటుపైన ఎన్నడూ రాత్రులు ఇల్లు కదలరు ఇది ఖరారు తెలిసిందా రాముడు తల ఒప్పాడు ఇంకా ఏమిటంటే గడ్డం పట్టుకుని బతిమాలుకున్నానని చెప్పమన్నారు దయదెలిచి పంతుల లోపాలు బయట పెట్టద్దన్నారు ఇది ముఖ్యమైన మాట విన్నావా రెండు మూడు రోజుల్లో తప్పకుండా వెళ్ళిపోయి రమ్మన్నారు మీరు దగ్గర లేకపోవడం చేత వెర్రెత్తినట్టున్నారు గడియో ఏడులాగా గడుపుతున్నారు ఈ మాట మరవగలవు జాగ్రత్త ఏం చెప్పాలో తెలిసింది కదా ఒక్క మాట అయినా మరిచిపోకు తెలిసింది బాబు ఏం చెబుతావో నాకు మాట చెప్పు రాముడు తలగొక్కుంటూ ఏటా ఏటా అదంతా నాకేం తెలదు బాబు నానంతాను అమ్మా నా మాట ఇనుకోండి కాలం గడిపినోడిని పిన్నల్ని చూసినాను పెద్దల్ని చూసినాను ఎన్నరా ఆడోరు యజమాని చెప్పినట్టల్లా ఇని వల్లకుండాలి లేకుంటే పెద్ద పంతులవర్లాగా చిన్న పంతులవరు కూడా చెడిపోతారు మీ శివుల్లో బాట పట్టంలోకి బంగారం బొమ్మ లాంటి సానమ్మోరు వచ్చినారు ఆ సానెమ్మోరును చూసినగా నుంచి పంతులు మనసు మనసులా లేదు నా మాట ఇంటి రండి నేకుంటే మీ శత్తం అంతాను ఊరివేధవా అని గోపాలుడు కోపంతో మించి ఉరికాడు తప్పించుకుని రాముడు పూసలగా గదిపైకి దాటాడు అంతలో మంచం కింద నుంచి అమృతం ఊలికే కలకలనవ్వు మనోహరి అయిన నూపురముల రధ విననయ్యను మీరింతవరకు తోలి తెలుగు ఆధునిక కథానిక దిద్దుబాటు విన్నారు రచన కీర్తిశేషులు గురజాడ వెంకట అప్పారావు వినిపించినది పప్పు భోగారావు ఈ కథ కథాకేళి కథల సంపుటంలో ప్రచురితం కథా నిలయం నుంచి సేకరించబడింది ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా కథాస్రవంతి